మై విలేజ్ షో పేరిట యూట్యూబ్లో సందడి చేసే గంగవ్వ బిగ్ బాస్ పుణ్యమాని తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ అభిమానులను సంపాదించుకుంది. తాజాగా గంగవ్వ తన సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించింది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నేను సైతం అంటూ పాలు పంచుకుంది. తన స్వగ్రామం లంబాడపల్లిలో గంగవ్వ మొక్కలు నాటింది. దీనిపై ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. ఈ తరానికి నువ్వు స్ఫూర్తిదాయకం గంగవ్వ అంటూ కొనియాడారు. మీ ఊర్లో మొక్కలు నాటినందుకు కృతజ్ఞతలు. ఈ పర్యావరణ హిత కార్యాచరణ కోసం మీ మంచి మాటల పట్ల గర్విస్తున్నాను. మీ వీరాభిమానులు కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. కొన్నాళ్ల క్రితం టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చొరవ తీసుకుని హ్యాష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ప్రారంభించారు. తాను మొక్క నాటి మరో ముగ్గురు మొక్క నాటాలని నామినేట్ చేశారు. అలా ఈ ట్విట్టర్ ఛాలెంజ్ అప్పటి నుంచి ఓ గొలుసులా సాగుతూనే ఉంది. తొలుత ఇది రాష్ట్ర స్థాయి నాయకులు, సెలబ్రిటీలకు పరిమితమైన ఈ ఛాలెంజ్ తర్వాత జాతీయ స్థాయి నాయకులు, సెలబ్రిటీలు కూడా స్వీకరించారు. ఎంతో మంది మొక్క నాటి మరో ముగ్గురు మొక్క నాటాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ట్యాగ్ ట్విట్టర్లో దూసుకెళ్లింది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గత ఆగస్టులో 2వ స్థానంలో ఉంది. ఒక్కరోజే 70,000 ట్వీట్లతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విపరీతంగా దూసుకెళ్లింది. 74.7 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ట్వీట్లు ఉన్నాయి. సెలబ్రిటీలు, వివిధ వర్గాల ప్రజల్లో పచ్చదనం ఆవశ్యకతపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశేష ఆదరణ పొందుతున్న కొన్ని కోట్ల మొక్కలు నాటి తెలంగాణలో పచ్చదనం పర్వాలు తొక్కేలా చేస్తున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.